కామారెడ్డి జిల్లా గంధారి మండలంలోని గుర్జాల గ్రామ పంచాయతీలో గల వంట్రికల గ్రామంలో మరుగుదొడ్లు కట్టుకుని సంవత్సరం అవుతుందని, ఇప్పటి వరకు మాకు బిల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంట్రికల గ్రామానికి చెందిన గ్రామస్తులను ప్రజావాణిలో వచ్చి ఫిర్యాదు మేరకు మీడియా విజిట్ చేయగా, మరుగుదొడ్ల కొరకు 900 రూపాయలను ఉపసర్పంచ్ రాజుకు చెల్లించామని, ఇంతవరకు మరుగుదొడ్లు కట్టుకోవడానికి ఎటువంటి మెటీరియల్ రాలేవు అన్నారు. మరుగుదొడ్లు కట్టుకున్న వారికి బిల్లు రాలేదు, కట్టించుకుందామంటే మెటీరియల్ రాక 900 రూపాయలు కట్టి ఇబ్బందులకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు గడిచినా వెండ్రికల్ గ్రామంలో అభివృద్ధి కానరావడం లేదన్నారు. స్థానిక మండల అధికారులు, ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిలు గ్రామంలో పర్యటించి వెండ్రికల్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నారు. వండికల్ గ్రామం గాంధారి మండల్ సార్, మేము ఇక్కడ లేని వాళ్ళం ఉన్నాం. కలెక్టర్ గారు వచ్చి చూడండి, సర్వేలు చేసుకోండి, మా పేర్ల మీద ఏముందో ఏం లేదో కొంచెం వచ్చి మాకు ఏమైనా న్యాయం చేయండి. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు. మాది వండికల్, మీరు ఎర్రపాడులో ఉన్నారు, మేము దగ్గరలోనే ఉన్నాము, వస్తూ పోతూ దారిలో ఉన్నాము. కానీ ఎప్పుడు ఈ పాలన వచ్చిన కాడ నుంచి మీరు ఇక్కడికి రాలేదు, ఊర్లో గ్రామంలోకి రాలేరు. గ్రామంలో ఏం జరుగుతుంది మీరు చూడడం లేదు, ఈ ప్రజలను పట్టించుకోవడం లేదు. కొంత దయచూపి మా గ్రామాన్ని సందర్శించి లేని వాళ్ళకి భూములు కానీ ఏదైనా అవకాశాలు ఉంటే మీరు చూపించగలరని మేము మనవి చేస్తున్నాము. మండలం వంద్రి గ్రామ పంచాయతీ గుర్జాల్ వంద్రికల్ గ్రామం, మాకు బాత్రూంలకు ఎలాంటి పైసలు రాలే వరకు 6 నెలలు అయిపోతుంది. 900 అడ్వాన్స్ తీసుకున్నారు వాళ్ళకు, మన బాత్రూంల గురించి అని వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా శాంక్షన్ కాలేదంటాడు, ఏమో కాలేదంటాడు. వాళ్ళు అధికారస్తులు తింటూరు తాగుతురు ఎంజాయ్ చేస్తారు. ఊళ్ళో పాత్రలను బెదిరించి మీరు వచ్చినప్పుడు ఇలా 10 మందిని చూపిస్తారు. అంతకన్నా మించి వాళ్ళు ఏం చేసింది లేదు, ఇలా ఒరిగిందేం లేదు. 4 సంవత్సరాలు అయిపోతుంది సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు ఏం లేదు. అది చూపిస్తారు రవీందర్ రెడ్డి. నా పేరు సురేఖ, మాది వండ్రికల్ గ్రామం. బాత్రూమ్ కట్టుకోమని డిపాజిట్ కట్టమన్నారు, 1.5 సంవత్సరం అవుతుంది. బాత్రూమ్ డిపాజిట్ కట్టినాం, బాత్రూమ్ కట్టుకోమన్నారు, అప్పు చేసి బాత్రూమ్ కట్టుకున్నాం, ఇంతవరకు రూపాయి రాలేదు సార్. మాకు 800 డిపాజిట్ కట్టినాం. ఎవరికి కట్టినాం? ఉప సర్పంచ్ దగ్గర. ఏం పేరు? రాజు. బాత్రూమ్